सीएम केसीआर पिलुपु मेरकु पोचारं चारिटबल ट्रस्ट निरुपेदलकु अंडगा निलुस्तुंदी। कामारेड्डी जिल्ला बान्सवाडलो पोचारं चारिटबल ट्रस्ट आध्वर्यंलो रेषन कार्डु लेनि निरुपेदलंदरिकी 25 किलोल बियंतो पाटु नित्यावसर सरकुलनु डीसीसीबी चैर्मन पोचारं भास्कर रेड्डी अंदजेस्तुन्नारु। नियोजकवर्गंलो रेषन कार्डु लेनि निरुपेदलंदरिनी आदुकुंटामनि भरोसा इस्तुन्न पोचारं भास्कर रेड्डितो मा प्रतिनिधि रवींदर फेस टू फेस। करोना महమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చార్టబుల్ ట్రస్టులు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి। ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ చార్టబుల్ పోచారం చార్టబుల్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా నిలుస్తుంది। దాదాపుగా కరోనా కట్టడికి ఒకవైపు కృషి చేస్తూనే మరోవైపు నిరుపేదల పాలిట ఓ వరంగా మారింది। పోచారం చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ట్రస్టుకు విశేష స్పందన లభిస్తుంది। దాంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు అదే విధంగా చార్టబుల్ ట్రస్ట్ ప్రధాన భూమికను పోషిస్తున్నటువంటి పోచారం భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు। కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక మహాక్రతుల ఈ యజ్ఞం కొనసాగడం జరుగుతుంది। దాదాపుగా లాక్డౌన్ మొదల అయిన నుంచి ఈపాటికే బాన్సవాడ నియోజకవర్గంలో ఇంతమందికి మీ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది। నేరుగా మీరు అందిస్తున్న సహాయంపైన మీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్డౌన్ ప్రకటించిన 23 తారీఖు నుంచి ఇప్పటివరకు బాన్సడ నియోజకవర్గంలో కూడా మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోని ఆయన సహకారంతోని ఎవరికైతే రేషన్ లేని వారికి 25 కిలోల బియ్యము ఒక 10 రకాల నిత్యావసర సరుకులు పోచారం ట్రస్ట్ ద్వారా వారికి కూడా 20 కిలోల బియ్యము 10 రకాల నిత్యావసర సరుకులు మా పోచారం ట్రస్ట్ ద్వారా మా నాయకుడు ఇవ్వడం జరిగింది। కరోనా వైరస్ ని కట్టడి చేసి ప్రజల్ని అందర్ని కాపాడిన వ్యక్తులు మన ఆశా వర్కర్లు గాని కానిస్టేబుల్ గాని గ్రామ పంచాయతీ సఫాయిలు గాని వారి చేసిన సహకారానికి మా వంతుగా వారికి కూడా ఈ సహకారం చేయాలని ఉద్దేశంతోనే వారు కూడా ఇవన్నీ అందియడం జరిగింది। దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు ఈరోజు ప్రతి గింజ ప్రభుత్వమే ఉన్నది। ఏ ముఖ్యమంత్రి గారు ఈ సాహసం చేయలేదు భారతదేశంలో, కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఎందుకంటే వారికి ప్రజల పట్ల ఉన్న అభిమానము ప్రజల పట్ల ఉన్న ప్రేమతోనే ఈరోజు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడడం జరిగింది। దాదాపుగా బాన్సవాడ పట్టణంలో కరోనా విజృంభించింది। దాదాపుగా రెడ్ జోన్ లో ఉన్నటువంటి బాన్సవాడ గ్రీన్ జోన్, ఆ తర్వాత ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ గా పరివర్తన చెందుతున్న ఈ సమయంలో మొన్న గ్రీన్ జోన్ గా అవతరించింది। ఈ నేపథ్యంలో వీరంతా ఏఎన్ఎంలు కానీ వివిధ రంగాల వాళ్ళు కనబడి శత్రువుతో పోరాటం చేయడం జరిగింది। దాంట్లో బాన్సవాడ నియోజకవర్గం పూర్తిగా విజయం సాధించిందని చెప్పవచ్చు। ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరికి కరోనా వైరస్ సొక్కకుండా చూసిన వ్యక్తులు అంటే మన ఆశా వర్కర్లు కానీ గ్రామ పంచాయతీ సఫాయిలు కానీ ఏఎన్ఎంలు కానీ అధికారులు ప్రతి ఒక్కరికి ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను। ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైనా కరోనా వైరస్ ఉందా లేదా వారికి ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయా లేవా వారు ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది। ఈరోజు ఆ ధైర్యం చేసిరు అంటే వారు కనపడిన దేవుడు పైన ఉంటే వీళ్ళందరూ కనిపించే దేవుళ్ళు అని చెప్పేసి నేను ఈరోజు మా వీళ్ళందరికీ ఆశా వర్కర్లకి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే వారి ప్రాణం వారికి ఇంపార్టెంట్ ఈరోజు, అటువంటిది వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వీరందరూ ఈరోజు మా బాన్సర్ నియోజకవర్గ ప్రజల్ని కాపాడినందుకు వారందరికీ మా బాన్సర్ నియోజకవర్గ తరఫున నా తరఫున మాత్రం వారికి ప్రత్యేకమైన పాదాభినందనలు తెలియజేస్తున్నాను। ఈ కరోనా కట్టడి కష్టకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా అనేక చర్యలు చేపట్టాయి, అవి ఈరోజు సత్ఫలితాలను ఇచ్చినాయి। ఓవరాల్గా చూస్తే ఇవన్నిటికీ ప్రధాన భూమిక పోషించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల మీరు నేరుగా రైతులను కలవడం జరిగింది, రైతులు ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు, ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా రైతుల తరఫున కానీ ప్రజల తరఫున కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఎందుకంటే ఈ కష్టకాలంలో ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో రైతుల పట్ల ఆదుకున్న ముఖ్యమంత్రి లేరు, కేవలం మన కేసీఆర్ గారే। ఎందుకంటే వారి స్వయాన రైతు కాబట్టి రైతుల కష్టాలు ఏందో తెలుసు కాబట్టి ఈరోజు ఈ కష్టకాలంలో రైతులకి ప్రతి గింజ కొనడంతోనే పాటు రుణమాఫీ కూడా 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా 7000 కోట్లు రైతు బంధు ఇవ్వడం జరిగింది। అందరికీ నేనున్నా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది। పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నటువంటి నిరుపేదలకు ఇది ఒక సంతోషం ఇచ్చే కార్యక్రమం చెప్తున్నారు। అదేవిధంగా దాదాపుగా రాష్ట్ర చరిత్రలోనే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణలో ప్రథమంగా నిలిచడం ఆనందంగా ఉందంటున్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి ఈ అన్ని కార్యక్రమాల పట్ల ప్రమిదలు సమిదలు అవుతున్నటువంటి తమందరికీ
సంతోషం ఉందని పోచారం భాస్కర్ రెడ్డి గారు చెప్పారు.